రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని స్తంభంపల్లిలో గౌడ కులస్తులు నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు రెండో రోజు ఘనంగా కొనసాగాయి. రెండో రోజు మంగళవారం అవిహిత దేవతా పూజ, మూలమంత్ర హోమం, చండీ హోమం, ధ్యాన దివస, ఫలదివాస కార్యక్రమాలను అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం మూడో రోజున ఆవాహిత దేవతా పూజ, యంత్ర ప్రతిష్ట, దిష్టి కుంభం, ప్రతిష్టంగ హోమం, మంత్రపుష్పం, పూర్ణాహుతి, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఉంటాయని గౌడ సంఘం అధ్యక్షులు బొంగాని అశోక్ గౌడ్ తెలిపారు. రెండో రోజున కొనసాగిన కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో మహిళలు, గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని చేపట్టారు. చివరి రోజు మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రక్షణార్థాయ బలిం గృహ నమో బలిం గృహ నమో నమః ఇది బలిం దత్వా శ్రీ స్తంభంపల్లి శ్రీ రేణుకాదేవి ఇల్లమ్మ తల్లి మహోత్సవానికి, ప్రతిష్ఠ మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు, గౌడ సంఘ పెద్దలకు, మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నిన్న ఇవాళ యథావిధిగా ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. రేపు అన్నదాన మహా అన్నదాన కార్యక్రమానికి మండలం, జిల్లా అనుకోకుండా ప్రతి ఒక్క భక్తులు వచ్చి రేపు మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందని కోరుకుంటున్నాం. కొరింపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో జరుగుతున్న రేణుక ఎల్లమ్మదేవి ఆలయ విగ్రహ ప్రతిష్టాపనకి అందరికీ విచ్చేసిన సోదరి సోదరి మనులకి కృతజ్ఞతలు. రెండవ రోజు జరుగుతున్న కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మూడవ రోజు సందర్భంగా రేపు అనగా 1వ తారీఖు సెప్టెంబర్ వివిధ గ్రామాల నుంచి అందరూ మా గ్రామానికి విచ్చేసి రేణుకాదేవి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది, అందరూ విచ్చేయగలరని ఆహ్వానిస్తున్నాను.